Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. ఈ విషయంలో పవన్ చంద్రబాబునే మించిపోయాడుగా. చంద్రబాబు రాజకీయ వయస్సు 40 ఏళ్ళు. ఆయనది సుదీర్ఘ రాజకీయ జీవితం. ఓ విధంగా ఇంత లాంగ్ టర్మ్ పాలిటిక్స్ నిరాటంకంగా కొనసాగించడం ఒక చరిత్ర. అది కూడా అగ్రభాగ రాజకీయాలు ఉండడమే కాకుండా కీలకమైన పదవుల్లో ఉండడం మరో రికార్డ్. దీని వెనుక చంద్రబాబు కష్టం కసరత్తులతో పాటు ఎన్నో యూటర్న్లు కూడా ఉన్నాయి. విపక్షాలకు అవే పెద్ద మైనస్గా కూడా కనిపిస్తాయి. అందుకే చంద్రబాబుని యూటర్న్ అంకులుగా వైసీపీ లాంటి పార్టీలు కామెంట్స్ చేస్తాయి. ఇవన్నీ పక్కన పెడితే సిద్ధాంతాలు బొత్తిగా లేని ఈ రోజుల్లో చంద్రబాబు తన పొలిటికల్ కెరీర్లో అనేక పార్టీలతో జత కట్టడం అనేది పెద్ద విషయం కాదు. పైగా 4 దశాబ్దాల రాజకీయం కాబట్టి సర్దుకోవచ్చు. కానీ పవన్ కళ్యాణ్ది బొత్తిగా 6 ఏళ్లు కూడా నిండని రాజకీయ జీవితం. ఇంతలోనే ఎంత ముదిరిపోయాడా అని విపక్షాలు షాక్ తింటున్నాయి. పవన్ కళ్యాణ్కి సినీ అక్షరాలతో పాటు రాజకీయ వానమాల దిద్దించింది అన్నయ్య మెగాస్టారే కావడం విశేషం. ఆయన వల్లనే పవన్ ప్రజారాజ్యంలో చేరారు. అది ఆయన మొదటి పార్టీ అనుకుంటే తరువాత 2014లో జనసేనను సొంతంగా ప్రారంభించారు. ఇక పొత్తుల విషయానికి వస్తే నాడు తెలుగుదేశం బీజేపీలతో జతకట్టారు. 2019 ఎన్నికల నాటికి ఉభయ వామపక్షాలు బహుజన సమాజ్వాదీ పార్టీతో కలిసి పోటీ చేశారు. ఈ లెక్కన 6 పార్టీలను కేవలం 6 ఏళ్ల సమయంలో చుట్టేసిన పవన్ మళ్ళీ పొద్దుతిరుగుడు పువ్వులా బీజేపీ కమలం పువ్వు చెంతకు చేరారు. దీంతో చంద్రబాబు గారి కంటే వేగంగా పవన్ కళ్యాణ్ పార్టీలను మార్చేస్తూ పొత్తుల ఎత్తుల్లో ఆరితేరిపోయారని సెటార్లు పడుతున్నాయి. సాధారణంగా రాజకీయ నాయకులకు కావాల్సింది నిబద్ధత, స్థిరమైన ఆలోచన విధానం. ఆ విషయంలో చంద్రబాబును ఎవరు వంకపెట్టలేరు. ఆయన ఎన్ని మొగలు వేసినా నిబద్ధతో కూడిన రాజకీయం చేస్తారు. పైగా తనకు కావాల్సిందేంటో కూడా చంద్రబాబుకు తెలుసు. అందుకే స్థిరంగా రాజకీయం ఇన్ని దశాబ్దాలుగా చేయగలుగుతున్నారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ విషయానికి వస్తే ఆయనది చంచల మనస్తత్వం అని ఆరోపణలు ఉన్నాయి. ఆయనకు దేని మీద నిలకడ కానీ స్థిరత్వం కానీ లేదని చెబుతారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ తీరు చూస్తుంటే అదే నిజమనిపిస్తోందని అన్నవారు ఉన్నారు. మరి పవన్ కళ్యాణ్కి ఈ రోజుకు బీజేపీ నచ్చిందని రేపటి రోజున ఎలా ఉంటుందోనన్న మాట కూడా ఉంది. రాజకీయం అంటేనే ఒక ఆట, అందులో గెలుపులు తక్కువ, ఓటమిలే ఎక్కువగా ఉంటాయి. అయితే ఓపిక పడితే గెలుపు పిలుపు కూడా వినిపిస్తుంది. మరి పవన్ కళ్యాణ్కి రాజకీయంగా ఓపిక ఉందా అన్న ప్రశ్న వేసుకున్నప్పుడు లేదనే జవాబు వస్తుంది. పైగా ఆయన అధికారం చుట్టూనే తిరుగుతారని విమర్శలకు కూడా ఇప్పుడు కేంద్రంలోని బీజేపీ పొత్తుని ఉదాహరణగా చూపుతున్నారు. జనం నాయకుడిని విశ్వసిస్తే ఒకసారి కాకపోతే మరోసారి అయినా ఆదరిస్తారు. కానీ పవన్ కళ్యాణ్ తరచూ తన విశ్వసనీయతను దెబ్బతీసుకునేలా వ్యవహరిస్తున్నారని, అదే ఆయన రాజకీయ ఎదుగుదలకు ఇబ్బందిగా మారిందని అంటున్నారు. మరి చూడాలి.